వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్ లైన్స్. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలో శ్రమిస్తా అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వెల్లడి. కాకినాడ సూర్యనారాయణపురంలో అగ్ని ప్రమాదం. నగదు, వంట పాత్రలు, బట్టలతో సహా బుగ్గిపాలు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు. సినీ హీరో బాలకృష్ణకు తగిలిన కాపు సేగ. గన్నికృష్ణ ఇంటి వద్ద నినాదాలు, వినతపత్రం సమర్పణ. సక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రులు అందుతున్న సేవలు. సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ వెల్లడి. ప్రమాద పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాజమహేంద్రవరం పోలీసుల శిక్షణ. ఆకట్టుకున్న ప్రదర్శన. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం శనివారం కాకినాడ నరసన్న నగర్లో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న రవీంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమావేశంలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, బండారు సత్యనారాయణ, పిల్లి అనంతలక్ష్మి, వేగుళ్ల జోగేశ్వరరావు, తోట తిరుమూర్తులు, ఎమ్మెల్సీ కె రవివర్మ, జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు, రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషాయి తదితరులు పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున కాకినాడ సూర్యనారాయణపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 తాటాకిళ్లు దగ్ధం కాగా లక్షలాది రూపాయల ఆస్తి బుక్కిపాలైంది. సూర్యనారాయణపురం శివారు తూదిమిల్లు వద్ద కాలువను ఆనుకుని నిర్మించి ఉన్న ఊరిళ్లకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం సంభవించడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇళ్లలోని సామాన్లు కాలి బూడిదయ్యాయి. ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్తో పాటు వంట సామాన్లు, బీరువాలు, దుస్తులు కూడా కాలి బూడిద కావడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. గత 40 సంవత్సరాలుగా తాము ఇక్కడ పాకల్లోనే నివసిస్తున్నామని, ఈ విధంగా 3 సార్లు తమ గృహాలు అగ్నికి ఆహుతి కావడంతో కట్టుబట్టలతో మిగులుతున్నామన్నారు. ఏదో కూడబెట్టుకుని సంపాదించుకున్న సామాన్లను ఈ విధంగా కాలి బూడి కావడంతో ప్రతిసారి తాము కట్టుబట్టలతో మిగులుతున్నామన్నారు. ప్రభుత్వం తమ సమస్యను అర్థం చేసుకుని తమకు పక్కా ఇల్లు కట్టించాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజన్ కోసం ఫోన్ చేసినప్పటికీ వారు సకాలంలో స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మేము ఇక్కడ గత 40 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నామండి. ఇది రైల్వే స్థలం అండి. ఇలాగే ఈసారి ఇది దీంతో నాలుగోసారి ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. నాలుగు సార్లు కూడా ఇలాగే ఎవరో రావడం ఇలాగ చేయడం ఏదో మమ్మల్ని ఇచ్చేస్తానని చేయడం చేస్తున్నారండి. వచ్చే దీనికి ఒకవేళ పర్మనెంట్ గా వాళ్ళని వచ్చి మీకు ఇచ్చేస్తే ఫలం చెప్పిన వాళ్ళమని కూడా అంటలేదు. అలాగే పెట్టుకుని ఇలాగే చేసి అలా అలా కాలం గడిపేస్తున్నారండి. మేము 40 మేము ఇంత కూరలో ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్నామండి. ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పుడు 10 సంవత్సరాలు 2005లో కాలిపోయిందండి. మేము కాలిపోయినన్ని ఒకటి సంపాదించుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అగ్గి ఇస్తామండి. మొత్తం కలిపి ఇంకా ఇలాగే జరుగుతుందండి. దీనికి ఏదో సొల్యూషన్ చెప్పాలి. కొండబాబు గారు దగ్గరికి వెళ్ళాం. కొండబాబు గారు మాకు పట్టాలు ఇప్పిస్తారు అవి ఇస్తారు అని చెప్పారండి. మేము ఆయన నమ్ముతున్నాం. ఆయన కూడా మా నమ్మకాలు ఒంబు చేయకుండా మాకు ఎంత త్వరగా ఇది మమ్మల్ని మాకు ఇచ్చేస్తారో దాన్ని బట్టి మేము ఇది అవుతామండి. ఫస్ట్ ఫైర్ అవగానే సిమ్ మంట రాగానే నేను తెలివితేటలకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన ముందు అంటే యాక్షన్ బాగా తీసుకుంటారని పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను. వెంటనే యాక్షన్ తీసుకుని ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశారండి. మళ్ళీ నెక్స్ట్ ఫైర్ ఆఫీస్కి ట్రై చేస్తామని ఫైర్ ఆఫీస్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అడ్రస్ పేరు చెప్పాను. తెలుసా మీకంటే అవును తెలుసండి, వాటర్ ట్యాంక్ పక్కన ఉన్నారండి. అక్కడి నుంచి 10 నిమిషాల వరకు ఫోన్ చేయను, దగ్గరంతా రికార్డ్ చేశానండి. 10 నిమిషాల వరకు ఫోన్ చేశానండి. బయలుదేరుతుందని చెప్పాడు. 10 నిమిషాల తర్వాత నుంచి బయలుదేరిపోయింది 32 నిమిషాలకు వచ్చిందండి ఇక్కడికి రాను. అప్పుడు మొత్తం బూడిదైపోయినాను. ఇంత మంటలు మండుతుంటే ఒక వ్యాన్ లింగి లింగమంటే ఆ మూలలో కూర్చుంది. ఇంకో వ్యాన్ రప్పించేయంటే వస్తుందని వస్తుందని గంటకు ఇంకో వ్యాన్ వచ్చిందండి. వచ్చి కరెక్ట్ 10 నిమిషాల్లో 15 నిమిషాలు తడిపింది. నీళ్ళైపోయి వెళ్ళిపోయాడు. ఏమో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా మంటలు మండుతున్నాయి. వాళ్ళు వెళ్ళి 4 అవర్స్ అయిపోతుంది, ఇంకా మంటలు మండుతున్నాయి. మరి ఇదేనండి, ఇదో మూడోసారి అండి కాలిపోవడం. కానీ ఒక్కటి కూడా మాకు మిగలలేదండి. మొత్తం అన్ని కాలిపోయాయండి, ఏమీ లేవండి. కొట్టుకున్న బట్టలతో వచ్చామండి బయటికి. మాకు డోగరే డబ్బు ఏంటండి, ఇంట్లో డబ్బులేదు, నగలేదు, మొత్తం అన్ని నాశనం అయిపోయాయండి. మాకు తాగడానికి తినడానికి కూడా ఏమీ లేదండి. మేము కొట్టుబడులతో బయట ఉన్నామండి. మా పరిస్థితులు ఏంటో మరి మీరే ప్రభుత్వం పరిష్కరించాలి. మరి అంతకంటే మేము చేసేది ఏమీ లేదు. ఎక్కడ ఉండగలం చెప్పండి. మేము మీరు పట్టించుకోకపోతే మరి మా పరిస్థితులు అలా ఉన్నాయి. ఇంట్లో మా అన్ని కాలిపోయినాయి, ఏమీ లేవు, ఏమీ లేవు, మొత్తం అన్ని కాలిపోయినాయండి. 2004లోసారి కాలిపోయింది. అంతకుముందు మా అత్తయ్య గారికి పెళ్ళాక ముందు ఒకసారి కాలిపోయిందంటండి. 2004లోనే కూడా ఒకసారి కాలిపోయింది. అప్పుడు ఎలాగో వచ్చి చూసేలా రేపొచ్చి చాలా కంప కాలిపోయింది. ఎలా వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఎవరు పరిష్కారం చేసిన ఎవరూ లేరండి. మళ్ళా ఏదో కొద్ది కడించుకొని మళ్ళా ఇల్లు కట్టుకొని కొద్ది సంవత్సరాలు ఏదో కొనుక్కున్నారంటే మళ్ళా కాలిపోయింది. మొత్తం డబ్బు గిబ్బు అంతా అన్ని కాలిపోయి నాశనం అయిపోయినాయి. ఇలా వచ్చి చూసి వెళ్ళడం 2000 3000 పడేసింది తప్ప పరిష్కారం చూసిన ఒక్కరు లేరండి. ప్రభుత్వం మరి ఆలోచించి పేదలైన వారికి ఏదో మాకు ఇల్లు కట్టించడం ఏదో చేయాలి కదండి. అసలు పట్టించుకోవట్లేదండి. ఈ మూలకంటే ఎవరు రావట్లేదని పట్టించుకోవట్లేదండి. చూసి వెళ్ళిపోవడం తప్ప న్యాయమంటూ జరగట్లేదండి. ఇది తెలుగు స్ట్రీట్ పోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్రేమరావు అంటారండి. పాకలేయి పాకల్లో అంటారు. కాకపోతే లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలా జరిగింది 2004-5లోని. అప్పుడు కూడా చాలా గవర్నమెంట్లు ఇలాగ శాశ్వత పరిష్కారం కింద ఏదో సాయం చేస్తారని చెప్పారు. కానీ ఏం చేయలేదు. ఇది తెల్లవారుజాము జరగడం చాలా బాధాకరం. చాలా ఆస్తి నష్టపోయింది. వీళ్ళందరూ కూడా రోడ్డును పడిపోయారు. వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటపడ్డారు తప్ప ప్రాణాపాయం ఎవరికి జరగలేదు. జరుగుంటే చాలా బాధాకరం. ఇది ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు లాస్ట్ టైం కూడా విజిటింగ్ చేశారు. విజిటింగ్ చేసి ఇల్లు కూడా వీళ్ళకి శాశ్వత పరిష్కారం చూపిస్తానని పట్టాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటారు. ఇంతలో ఎలా జరగడం బాధాకరం. ఆయన పొద్దున్న ఎంఆర్ఓ గారికి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇలా ఎవరెవరికి ఈ విధంగా జరిగిందనేసి కూడా రాసుకున్నారు. రాసుకుని వెళ్ళారు. పార్టీ తరఫున మీరు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. త్వరలోనే ఎమ్మెల్యే గారు కూడా కలిసి వస్తున్నారు. అతను న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. కాపులను బీసీలో చేర్చాలంటూ కొంతమంది కాపు నాయకులు సినీ హీరో అనంతపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ముట్టడించారు. రాజమహేంద్రవరంలోని గన్నికృష్ణ గృహానికి వచ్చిన బాలకృష్ణను కొంతమంది కాపు నాయకులు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. కాపులను బీసీలో చేర్చాలంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ విషయంపై బాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు గన్నికృష్ణ ఇంట్లో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ చేశారు. అరే 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 అరే
ప్రభుత్వాసుపత్రిలో సేవలు సక్రమంగా అందుతున్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకటపుద్ద పేర్కొన్నారు. శనివారం ఆయన ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ ఫ్రీ ఔషధి పథకంలో భాగంగా మందులు అందించేందుకు 8 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీంతో రోగులు సులభంగా మందులను తీసుకోగలుగుతున్నారన్నారు. అలాగే ఓపీల మధ్య ఎక్కువ రద్దీ లేకుండా ఇంతకుముందు ఈ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ ఓపీల మధ్యలోనే ఉండడం వలన ఓపీ పేషెంట్స్ కూడా దీనివలన ఇబ్బంది కలిగేది. ఇప్పుడు ఇవి బయటకు రావడం వలన ఓపీ పేషెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా ఈ కారిడార్స్లో ఓపీ కారిడార్స్లో రష్ లేకుండా పేషెంట్స్కి సులభంగా మందులు దొరికేలాగా ఈ ప్రక్రియ చేసుకుంది. ఇది ఇలాగే కొనసాగిస్తాము. అలాగే 21వ తారీఖున ఈ మన ఇస్కాన్ వారి సౌజన్యంతో అక్షయ పాత్ర ప్రోగ్రామ్ని మన హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రోగి సహాయకులకి 10 రూపాయలకే భోజనం అలాగే కూర సాంబారు మజ్జిగని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. మొదటి రోజు నుంచి కనీసం 1000 మంది సహాయకులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ పథకం కోసం కంప్లీట్గా మన శానిటేషన్ సిబ్బంది, గార్డ్సు, అనౌన్సింగ్ అందరూ కూడా దీనికి పూర్తిగా సహకారం అందించి ఈ పథకాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పేసి మేము దాని తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ పథకం వలన మన హాస్పిటల్కి వచ్చే పేద రోగి సహాయకులకి చక్కటి ఈ లాభం చేకూరుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ప్రమాదాల్లో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై పోలీసు శిక్షణా తరగతులు నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని బొల్లిలేని ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలు పాలై కొన ఊపిరితో ఉన్న వారిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన ప్రాథమిక చికిత్స అందిస్తే ప్రాణాలను నిలబెట్టేలా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సో ఎవరి దగ్గర అయినా సరే ఏంటంటే ఎస్పెషల్ వెన్ను పోస్ కూడా ఇరుగుపోదు. రెండోది ఏంటంటే కనుక ఫేస్ ఏంటంటే స్లోగా ఇలా టిల్ట్ చేస్తాం. ఇలా టిల్ట్ చేసినప్పుడు అంటే కనుక ఇలా పడుకున్నప్పుడు నేను స్ట్రైట్గా మీకు ఎలా చెప్పాను, యాక్సిడెంట్ చేసినప్పుడు స్ట్రైట్గా అయిపోయిందండి చోకింగ్. చిన్నపిల్లలు మీరు ఇంట్లో చూసుకుంటారు, నోట్లో ఏంటంటే కనుక అడ్డుపడిపోతూ ఉంటుంది. మనం కామన్గా చూస్తాం ఇంట్లో దగ్గుతూ ఉంటుంది. వీళ్ళు దగ్గినప్పుడు కూడా లోపల ఏదైనా పెట్టుకుని అంటూ ఉంటారు కంటిన్యూస్గా, అంటే లోపల ఏదో అడ్డుపడిపోయినట్టు. అదే లోపల నుంచి వచ్చినప్పుడు ఇది కంప్లీట్ దక్కేది. చెస్ట్ థంపింగ్స్ అంటాం. అంటే కనుక అలా పడుకోబెట్టి కుదిరితే కనుక లోపల మనిషి లోపల పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఇదంతా ఎలా అంటే మెడ కదలనే పడుతున్నాం ఇలాగ పైకి లేపుతాం. ఎందుకు లేపుతా ఉంటే కనుక శ్వాస ప్రతి చోట. రాజమహేంద్రవరం ఎంపీ మాగుంట మురళీమోహన్ ను పలువురు కలిసి తమ సమస్యలు వివరించారు. శనివారం కాకినాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన మురళీమోహన్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయన స్టేజ్ మీద నుండి దిగగానే ఆయన వెంట అనేక మంది బయటకు వచ్చి వారి వారి సమస్యలను తెలిపారు. దీనిపై మురళీమోహన్ సానుకూలంగా స్పందించారు. 27వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు మండపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి మండపేట యూనిట్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సంజీవ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ డ్రైవింగ్ చేసినప్పుడు మత్తు పానీయాలు సేవించరాదన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి మీలో మీకు రక్షణ కల్పించుకోవాలని సూచించారు. కార్యక్రమం ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మైండ్ సక్రమంగా పనిచేసి అన్ని అలర్ట్ గా ఉండి ఎన్ని ఉన్నప్పుడే
దీపం పథకంలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని మండపేట గ్యాస్ కంపెనీ అధినేత బిక్కిన సత్యనారాయణ తెలిపారు. జన్మభూమి కమిటీల ద్వారా తమకు లిస్టులు వస్తున్నాయని ఇప్పటి వరకు 1250 మందికి గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కనెక్షన్లు అందించామని మిగిలిన వారికి కూడా త్వరలోనే అందిస్తామన్నారు. నా గ్యాస్ కంపెనీలో దీపం కనెక్షన్ల కింద బుక్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 4200 మంది వచ్చి బుక్ చేసుకున్నారు. 4200 మందిలో ఈరోజు వరకు 1250 కనెక్షన్లు వచ్చినాయి. 1250 కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా లేట్ లేకుండా ఒక మండలం అని కానీ ఒక టౌన్ అని కానీ నేను చూడకుండా ఎవరు వస్తే వాళ్ళకి రాసి ఇచ్చేయడం జరుగుతుంది. దానికి కారణం మా జేసీ గారు మీటింగ్లో జేసీ గారు డిఎస్ఓ గారు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇష్యూ అని చెప్పేసి ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగానే మేము అవలంబిస్తున్నాం. కొన్ని ఊర్లలో మాకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇవ్వలేని రాలే మా దగ్గరికి రాకుండా వచ్చినా కానీ కొద్దిగా లేట్ అయినటువంటి ఊర్లు కొన్ని ఉన్నాయి. ఈ నెల 27 కాకినాడలో జరిగే యువ భేదికి సంబంధించిన పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వేగుల పట్టాభిరామయ్య, రెడ్డి రాధాకృష్ణులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 తారీఖుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో జరుగుతుంది. మన జిల్లాలో 27 తారీఖు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జ్యోతినేరు గారి ఆధ్వర్యంలో జయభేరి కార్యక్రమం జరుగుతుంది కాకినాడలో. ఈ కార్యక్రమానికి మన విద్యార్థులు కానీ అందరూ యువకులు అందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రత్యేక హోదా గురించి మనం జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. ప్రత్యేక హోదా ఉంటే మనకి ఎన్నో గ్రాంట్లు వస్తాయి. అంటే ఇంచుమించు 100 to 90% గ్రాంట్ ఫ్రీగా వస్తుంది. మనం డబ్బు కట్టక్కర్లేదు. 27 తారీఖుని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో యువభేరి కార్యక్రమం చేస్తున్నారు కాకినాడలోనే. డిక్టేటర్ సినిమా విజయయాత్ర రాజమహేంద్రవరంలో జరుపుకోవడం అంటే తన స్వంత ఇంట్లోనే చేస్తున్నంత ఆనందంగా ఉంటుందని సినీ హీరో బాలకృష్ణ అన్నారు. డిక్టేటర్ సినిమా విజయయాత్రలో భాగంగా రాజమండ్రి సాయికృష్ణ థియేటర్కు వచ్చిన బాలకృష్ణ ప్రేక్షకుల మధ్య సందడిగా పాల్గొన్నారు. హీరో బాలకృష్ణతో పాటు దర్శకుడు శ్రీవాస్, ఇతర నటులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను ఈ జిల్లా అల్లుడినని, అంతేకాకుండా సినిమా దర్శకుడు, కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణులంతా కూడా తూర్పుగోదావరి జిల్లా వారేనన్నారు. చిత్రం విజయవంతం చేసినందుకు ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణ వెంట ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి, పెందుత్తి వెంకటేష్లు ఉన్నారు. మన శ్రీవాసు గారు ఇంతగా అద్భుతంగా ఈ సినిమా దర్శకత్వం చేసి నట సింహాన్ని డిక్టేటర్ గా చూపించిన ఘనత మా డైరెక్టర్ గారు తెలియజేస్తున్నాం. ఈ యొక్క డిక్టేటర్ చిత్రాన్ని మళ్ళీ యావత్ భారతదేశం అన్ని భాషల చలనచిత్రాలన్నీ ముగ్గురు మేలుచుకుని అవరానిపించే రకంగా ఈ చిత్రం విజయం సాధించిందంటే అది కేవలం మీ మీద మనకున్న ధైర్యం ఈ చిత్రాన్ని విజయం చేసినట్టు. ఇంకా ఎన్నో విచారిస్తుంటే మేము చేసిన ప్రయోగాలన్నీ మీకు కూడా ఆశీర్వదిస్తుంటే తప్పకుండా ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన పాత్రలు, ఎన్నో అద్భుతమైన కథాంశాలతో ముందు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు అందరూ రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా నా యొక్క క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుని, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అగ్ని ప్రమాదం బాధితులను జోన్ ఆఫ్ సంస్థ ఆదుకుంది. శనివారం సూర్యనారాయణపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితుల కుటుంబాలకు జోన్ ఆఫ్ సంస్థ చైర్మన్ ఎర్రంశెట్టి చలపతిరావు ధన సహాయం చేశారు. ఈ మేరకు ఆయన సిబ్బందితో ప్రతి కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాతలను అభినందించారు. కనుపర ఏరియాలో చలపతిరావు గారు ఉంటారండి, ఆయన ఇచ్చారన్నమాట. ఆయన మనిషికి అంటే కాలిపోయిన కుటుంబానికి 2000 చొప్పున ఇమ్మని చెప్పి పంపించారు ఆయన చలపతిరావు గారు అన్నమాట. 8 కుటుంబాలకి 2000 చొప్పున ఇచ్చామన్నమాట. 16000 సార్ అంటే మామూలుగా ఆయనకి ఆఫీస్ ఉందండి, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన అందులో చేస్తున్నారన్నమాట. ఆయనకి ఆవిడ ఇన్స్టిట్యూట్ ఉంది, జానప్ టెక్నాలజీస్ అనే ఇన్స్టిట్యూషన్ నేమ్, జానప్ టెక్నాలజీస్. రేషన్ కార్డుల కోసం ప్రజల వ్యతలు ఎంతటికీ తీరడం లేదు. అర్హులందరికీ జన్మభూమి కార్యక్రమాలు అందిస్తామని చెప్పినప్పటికీ అందులో అందించలేదు. చాలా మందికి కార్డులు అందకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ కార్డులను అందించడం ప్రారంభించారు. వీటి కోసం ప్రజలు బారులు తీరారు. మాకు ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వార్డులోకి వెళ్ళి అన్ని వార్డులో ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి. ఇప్పుడు కార్డులో తప్పులు పడినకుండా కనిపిస్తున్నాయి కదండి, అదే ఫోటోలు పేరు తప్పు పడ్డం, మరి వాటి పరిస్థితి ఏంటండి? వాటి పరిస్థితి మళ్ళీ రెట్లే చేస్తానంటారు. ఎంఆర్ఆర్ కూడా దాన్ని మన మీకు కూడా పెట్టి రెట్లే చేసి అవన్నీ కూడా. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ తొలి మేయర్గా పనిచేసి ఇటీవల మృతి చెందిన ఎంఎస్ చక్రవర్తికి సహచర కౌన్సిలర్లు సంతాపం తెలిపారు. నగరంలోని పంతం శేషరత్నం సీతంపేటలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో నగరపాలక సంస్థ 2 కౌన్సిల్కు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరపాలక సంస్థ కోసం నిర్మిస్తున్న నూతన భవన సముదాయానికి చక్రవర్తి పేరు పెట్టాలని కార్యక్రమంలో తీర్మానించారు. కార్యక్రమంలో ఎంఎస్ఓ పంతం కొండలరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు, అలాగే ఎప్పుడు నవ్వుతూనే లైన్ గేసానికి వెళ్తాం సార్. మేయర్ చక్రవర్తి గారు మరణం మా అందరికీ తీరం లోటు. ఆయన్ని ఒక ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు సంతాప సభ మాజీ కార్పొరేటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 అంశాలని తీర్మానంగా తీసుకున్నాం, తీర్మానాలు చేసాం. 1, మేయర్ చక్రవర్తి గారి యొక్క పేరున ఇప్పుడు కట్టినటువంటి కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో నగరపాలక సంస్థలో దానికి ఆ పేరు పెట్టాలని. 2, కార్పొరేట్లు, మాజీ కార్పొరేట్లు, ప్రస్తుత కార్పొరేట్లను కూడా కలుపుకుని ఒక అసోసియేషన్ ఫామ్ చేసి నగరం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే మా రెస్పాన్సిబిలిటీ మాట, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కింద. 1, కార్పొరేట్లు, మాజీ కార్పొరేట్లుగా కూడా టౌన్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి దానికి అసోసియేషన్ ఫామ్ చేసి దానికి చక్రవర్తి గారు పేరు పెట్టడం. 3, వాళ్ళ కుటుంబానికి పూర్తిగా మేము అండగా ఉండి వాళ్ళకి ఏవి కొన్ని బాధలు ఉన్నాయని తెలిసింది, వాళ్ళని కూడా మేము పరిగణలో తీసుకుని ఆ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలనేటువంటి తీర్మానం. తమను తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ శనివారం వైద్యమిత్ర ఉద్యోగులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు 28 నెంబరు జీవోను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రలు కార్యాలయం ముందు బైఠాయించారు. ఆరోగ్యశ్రీ పరంగా మేము ఎన్నుకోబడ్డాం, గుర్తు మేము తీసేయడం కాదు.
ఇందులో హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నారండి, హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నారు మేడం. సడన్ గా గవర్నమెంట్ నుంచి వచ్చింది జీవో. అవును మేడం, వాళ్ళకే మేడం మేము చెప్తున్నాడు, మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాడు. పిచ్చి ఆరోగ్య కేంద్రాల్లో బలోపేతం వ్యవస్థగా ఏర్పడిందండి. మీ వంతు సహకారం చేయని మాట అన్నం కదా మేడం. గ్రౌండ్ వర్క్లు చేసుకొచ్చాం మేడం. మేము ఇరవై ఏడు అవర్లు వచ్చినాయి. ఎంత మేము కృషి చేయకపోతే వచ్చింది మేడం. ఈ రోజున స్టేట్ అంతా ఫస్ట్ లో ఉన్నాం మేడం. ఇందులో హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నారు మేడం, విడోస్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలతో అత్తమామలు పెంచుకోవాలని, తల్లిదండ్రులు పెంచుకోవాలి. మమ్మల్ని సడన్ గా 8 ఇయర్స్ కదా, మమ్మల్ని మీరు ఏ సంస్థ తీసుకుంటుంది మేడం? మేము ఇప్పుడు గోదావరిలో దూకే వెళ్ళి మేడం ఉన్న పలంగా మాకు జాబా చావా ఆ ఒకటే మేడం. తప్పుడు కేసులు పెడుతున్న భార్యను హత్య చేసి పూర్చి పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోర్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆండ రాంబాబు తెలిపారు. సిఐ రాంబాబు నిందితుడు తాతారావు నుండి కేసుకు సంబంధించిన ఇంట్రాగేషన్ చేశారు. అనంతరం ఆయన ఎస్ఎల్టీ న్యూస్ కి వివరాలు తెలిపారు. ఈ నెల 14/1/2016 తేదీన భూలక్ష్మి అని వచ్చి తన కూతురు మిస్సింగ్ అయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద అప్పుడు క్రైమ్ నెంబర్ 7/16 అండ్ హెడ్ ఉమెన్ మిస్సింగ్లో కేసు పెట్టాము. ఈమె ఈ మరియమ్మ నాయనతో తిరుపతి తాతారావు నాతో 18 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వాళ్ళ 3 పిల్లల సంతానం కలిగారు. ఇద్దరికి కూడా మనస్ఫూర్తి వచ్చి 6 సంవత్సరాల క్రితం విడిపోయి ఎవరి మట్టికి వాళ్ళు వాళ్ళ మళ్ళీ ఎవరో ఒకరు తీసుకుని ఆమె ఉంటుంది. ఇతరు హైదరాబాద్ రెండు, ఇతను వేరే అబ్బాయిని 1 నెల క్రితం పెళ్లి చే 1 సంవత్సరం క్రితం పెళ్లి చేసుకొని ఇతను అవుతుంది. తర్వాత ఆ పక్కన ఇల్లు ఇంకి ఇచ్చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక 3-4 నెలల నుంచి ఇన్సిస్ట్ చేస్తుంది. కొన్ని అతను ఇచ్చుకున్నా సరే ఈమె ఎదురుగా ఉండటం వల్ల అతను ఏదో మాట్లాడటం ఇవన్నీ చేయటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. మరియమ్మ తల్లి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం మొత్తం 11 మంది వాళ్ళ సంతానం. అందులో మరియమ్మ తల్లి 3వది, ఇతను తాతారావు అన్నాడు 4వ తమ్ముడు. అతను ఆ తమ్ముడికి ఇచ్చి వివాహం చేసింది. చేసిన తర్వాత ఈ మన 25/12/2015 తేదీన దేవతలు ఉత్సవం జరుగుతున్నప్పుడు ఈ మరియమ్మ పిల్లల మీద తన మీద కిరణాలు పోసుకుని పోలీస్ స్టేషన్ పరిగెత్తుకు వచ్చింది. పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఆయన పోసేస్తున్నాడు అనుకుని చెప్పినట్లు మా కానిస్టేబుల్ తెలియ మమ్మల్ని ఇచ్చినట్లు జరిగింది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆమె కృష్ణాలు పోసినట్టు తెలిసింది. ఏదో పరాదులు ఉంటే తర్వాత అతను వాళ్ళ అక్క చెల్లెలు వీళ్ళందరూ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ తీసేస్తుంది. ఇల్లు తీసేసుకొని ఎవరికో అమ్మేసుకోడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి వాళ్ళందరూ గొడవ పడి ఆఖరికి మీ అమ్మాయి అక్కడ నిలబడి పూజలు చేస్తూ ఉంటారు. రాత్రి 10:30 ఇతను మళ్ళీ వచ్చి తాతారావు గట్టిగా పట్టడం జరిగింది. పడితే అక్కడ ఉన్న రాళ్ళ మీద పడిపోతాం, మళ్ళీ తాగి తీసుకొని తల ముఖం మీద కొట్టడం, ఛాతీ మీద కొట్టడం, మళ్ళీ పరిగెత్తుకెళ్తుంటే తెలుగు తెలుగు కొట్టడం చేస్తే అక్కడే స్పాట్లో చనిపోయిందని చెప్పారు. అన్ని వర్గాలను కాపాడే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శంఖవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి పనులకు రాజప్ప శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా రైతు రుణాలు మాఫీ కానీ, డ్వాక్రా రుణాలు మాఫీ కానీ, ఇప్పటికే రైతు రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. 50% ఇచ్చాం, ఇంకా 50% తొందరగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా మనం కొంత ఇచ్చాం, ఇంకా కొంత ఇవ్వాల్సి ఉంది, తొందరగా కూడా ఇచ్చేద్దామని చెప్పి మహిళలకు కూడా తెలియజేస్తే వడ్డీ కూడా మాఫీ చేస్తున్నాం. అలాగే 200 నుంచి 1000 రూపాయలు ఓల్డ్ ఏజ్ ఫ్యామిలీ పెంచాం, 500 నుంచి 1500 వికలాంగుల ఫ్యామిలీ పెంచాం. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏది పెంచడమే కాకుండా మరి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి గ్రామానికి కూడా సిమెంట్ రోడ్ చేయాలి, డ్రైన్ కట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ద్వారా మీ గ్రామంలో ఇప్పుడు సిమెంట్ రోడ్లు జరిగింది, డ్రైన్స్ లేవు. మీకు నేను చూశాను, మీ సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, మీ గ్రామంలో రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి కానీ డ్రైన్ కానీ ప్లాస్టిక్ కూడా బాగలేదు.
పారిశుద్ధ్యం కూడా బాగు చేయవలసిన అవసరం ఉంది. పక్కనంతా చెత్తను ఉండకూడదు. ఈ ట్రైన్ బాగు చేయడానికి మన చుట్టుపక్కల మాట్లాడి ట్రైన్ కట్టడం కానీ మీరందరూ కూడా ఇంకుడు కొండ కట్టుకోవాలి. అది ఇంకుడు కొండ కట్టడానికి కూడా చంద్రబాబు గారు నేను చెప్తున్నాను. మరి పది ఇంట్లో కూడా 2500. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలో శ్రమిస్తా అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వెల్లడి. కాకినాడ సూర్యనారాయణపురంలో అగ్ని ప్రమాదం. నగదు, వంట పాత్రలు, బట్టలతో సహా బుగ్గిపాలు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు. సినీ హీరో బాలకృష్ణకు తగిలిన కాపు సెగ. గన్నికృష్ణ ఇంటి వద్ద నినాదాలు, వినతపత్రం సమర్పణ. సక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రులు అందుతున్న సేవలు. సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధా వెల్లడి. ప్రమాద పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాజమహేంద్రవరం పోలీసుల శిక్షణ. ఆకట్టుకున్న ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.